Welcome to SakshiEducation.com. ఇప్పుడు ఇక్కడ మనతో వెంకట్ ఇక్కుర్తి గారు ఉన్నారు. యుఎస్లో పెద్ద డేటా సైంటిస్ట్ అండ్ స్టూడెంట్ అడ్వైజర్, ఎడ్యుకేషనలిస్ట్. గవర్నమెంట్ కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఈపి అని తీసుకొచ్చారు రీసెంట్గా. దాంట్లో ఏమన్నా చేంజెస్ వస్తున్నాయా? దానివల్ల ఎంత ఉపయోగపడవచ్చు? అది డెఫినెట్గా అది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఎప్పుడో మెకాలజీ సిస్టమ్ను, ఎడ్యుకేషన్ సిస్టమ్ను అలా అలా నడిపించేసిన తర్వాత ఫస్ట్ టైం దిస్ గవర్నమెంట్ ఈజ్ చేంజింగ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఒక్కసారి సిస్టమ్ మార్చేటప్పుడు అందులో కొన్ని లోపాలు ఉండొచ్చు, మనం అది కాదనలేని పరిస్థితి. కానీ వెన్ సిస్టమ్ ఈజ్ గోస్ ఫర్దర్, జస్ట్ వీఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ దోస్ ఎర్రర్స్. అదంతా కూడా ఏంటంటే సెమిస్టర్ సిస్టమ్ వస్తుంది. రెండవది, ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ చదివిన పిల్లవాడు ఎంబీబీఎస్ చేయగలడా అంటే ఇండియాలో చేయలేడు, ఇంపాసిబుల్ కేసు. బట్ అమెరికాలో చేయగలడు, అమెరికాలో చేయగలడు. ఎందుకంటే కోర్ సబ్జెక్ట్స్, ఎలిటివ్ సబ్జెక్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకునే అవకాశం అనేది వచ్చేస్తుంది. డెఫినెట్గా దట్ ఈస్ గుడ్. అంటే ఆ రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక మినిమం 10 ఇయర్స్ పడుతుంది. మినిమం 10 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ఒక బ్యాచ్ బయటకు వచ్చేసేయాలి, 2-3 బ్యాచ్లు బయటకు వచ్చేసరికి అందులో ఉన్న లోపాలు వచ్చేస్తాయి, వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు, దెన్ ఇట్ గోస్ త్రూ. డెఫినెట్లీ వీ నీడ్ టు ఎప్రిషియేట్, వీ నీడ్ టు ఎంకరేజ్ దట్ సిస్టమ్ డెఫినెట్గా.